శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపిణీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. 2024 డిసెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి జాతకులకి డిసెంబర్ మాసంలో ఏ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే, సూర్యభగవానుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలం. ఇక అంగారకుడు కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను అనుకూలమైనటువంటి సంచారం. బుధుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాస ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క సంచారము అనుకూలంగా ఉంది. కానీ ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గురు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు ప్రధానమైనటువంటి గ్రహాలు. వీటి యొక్క అనుకూలత కుంభరాశి వారికి లేదు. అయితే సూర్యుడు బాగా ఉన్నాడు, అంగారకుడు బాగా ఉన్నాడు, బుధుడు శుక్రుడు బాగా ఉన్నారు. అంటే ఈ మాసాన్ని మనము చూసినట్టయితే ఈ మాస ఫలితాలపై ప్రభావము ఎక్కువగా చూపించేటువంటి గ్రహాలు మట్టుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి గ్రహస్థితి సామాన్యంగానే ఉంది. ఎందుకంటే ఒక పక్కన ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి బాగాలేదు, మిగతా గ్రహాలు బాగా ఉన్నాయి కాబట్టి 50% బాగా ఉంది, 50% బాగాలేదు. కనుక గ్రహస్థితి సామాన్యంగానే ఉంది. అయితే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే అన్నదమ్ములతో ఆప్యాయంగా ఉంటారు, స్నేహభావం పెరుగుతుంది, అన్యోన్యత ఉంటుంది, బంధువర్గంతో సఖ్యతతో ఉంటారు. ఇక వ్యవసాయదారులకు సంతృప్తికరంగా ఉంటుంది ఈ మాసం. ఆదాయం బాగానే ఉంటుంది, దిగుబడి పంటల విషయం లోపల సంతృప్తిగా ఉంటారు. పారిశ్రామికవేత్తలకు పనులు పూర్తి అవుతాయి, పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉంటారు. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగా కొనసాగుతుంది, వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు, క్రయ విక్రయాలు సమయానుకూలంగా బాగా జరుగుతాయి, లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారం లోపల బాగా కలిసి వస్తుంది. అంటే రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ఈ మాసం బాగా ఉంటుంది. కార్యకర్తలతో సఖ్యత, అధినాయకులతో మనస్పర్ధలు లేకుండా సునాయాసంగా పనులు పూర్తి అయ్యేటువంటి ఒక శుభ సమయము రాజకీయ నాయకులకు ఈ మాసం. ఇక కోర్టు వ్యవహారం కూడాను అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుండి కోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ముందుకు వచ్చి ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది, ముందుకు సాగుతాయి. ఇంటిలో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు, పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంగీత విద్వాంసులకు, సంగీతంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు, కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు మంచి అవకాశం కనబడుతుంది ఈ డిసెంబర్ మాసంలో. కళాకారులకు కూడాను, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, రంగస్థల నటులకు, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వచ్చేటువంటి అవకాశము ఉంది.
ఇక సాహిత్యవేత్తలకు, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి, పత్రికా సంపాదకులకు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. అయితే కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు అధికారులతో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది రాకుండా చూసుకున్నట్టయితే మీకు ఉద్యోగం లోపల ఈ మాసం బాగా కలిసి వస్తుంది. నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారు. పనితనానికి గుర్తింపు లభించడం మూలకంగా కొన్ని విషయాలలో మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి. మీకు ఒక మంచి పనిని అప్పజెప్పడము, మీపై విశ్వాసాన్ని ఉంచడము, ఇవన్నీ కూడాను ఈ మాసంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉల్లాసంగా సంతృప్తిగా ఉంటారు, సంతోషంతో ఈ మాసం గడుపుతారు. ఇక ప్రారంభించినటువంటి పనులలో దీర్ఘకాలికమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఈ మాసానికి సంబంధించినటువంటి పనుల లోపల ఇబ్బంది లేదు, అవి సునాయాసంగా మీరు పూర్తి చేయగలుగుతారు. కానీ ఒక ప్రణాళిక, లాంగ్ పీరియడ్ తీసుకునేటువంటి పనులు ఉన్నాయనుకోండి, వాటి లోపల మటుకు కొంత ఆలస్యం గోచరిస్తుంది. దగ్గర వారితో కొన్ని పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారము లభిస్తుంది. రావలసినటువంటి డబ్బు చేతికి అందకపోవడంతో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. దాని మూలకంగా మనస్తాపానికి గురి కావడము, మానసికంగా పదే పదే ఆలోచించడము, రావలసినటువంటి డబ్బు రాలేదే, మనం పని చేయగలుగుతామా, లేదా మధ్యలో ఆగిపోతాయా పనులు అనేటువంటి ఒక మీమాంసలోకి మీరు వెళ్ళిపోయేటువంటి అవకాశము ఉంది. వృధా ఖర్చుల మూలకంగా ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశం బాగా కనబడుతుంది. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింట మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి కనుక ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఏ గ్రహాలు బాగా లేవు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రప్రథమంగా బృహస్పతి గురువు బాగా లేడు. గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే నాలుగో స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ద్వితీయాధిపతి ధనాధిపతి చతుర్థంలో సంచరిస్తున్నాడు గనక డబ్బు విషయంలో మీకు ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పనులు కావడం పైన కూడాను ఈ గురు చతుర్థంలో సంచరించడం అనేటువంటిది ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ గురు భగవాను తప్పకుండా మీరు ప్రసన్నం చేసుకోవాలి. మొట్టమొదలు గురు భగవాను ఎలా మనము ప్రసన్నం చేసుకోవాలి అని అంటే తల్లిదండ్రులను మీరు సేవించండి. అది చాలా ప్రథమ కర్తవ్యం. మీరు దేవుణ్ణి పూజించినా పూజించకపోయినప్పటికీ తల్లిదండ్రులను మట్టుకు మీరు పూజించండి. అందున గురు భగవానుడు అనుకూలంగా లేనప్పుడు తప్పకుండా మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళ యోగక్షేమాలను చూసుకోండి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, అన్నపానాదుల విషయం లోపల మీరు వాళ్ళను ఓవర్లుక్ చేయకండి. ఇది చేసినట్టయితే మీకు ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము లభించి వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడం మూలకంగా మాతాపితృవుల యొక్క అనుగ్రహంతో మీకు ఆ గురు భగవానుడు ఇండైరెక్ట్గా మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ విధంగా చేసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో సంచరించడము మనోవ్యాకులతను ముఖ్యంగా సూచిస్తుంది, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది, మానసిక శారీరక ఇబ్బందులు వీటన్నిటిపైన చూపించడం మూలకంగా దగ్గర వాళ్లతో మనస్పర్ధలు, తర్వాత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, చేసేటువంటి పనిపైన కూడాను ఇండైరెక్ట్గా లగ్నంలో అంటే రాశిలో జన్మస్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ప్రభావాన్ని చూపిస్తాడు. మనిషికి చేసేటువంటి పని
చాలా ముఖ్యమైనటువంటిది. దానిపైన శని ప్రభావం ఉందనుకోండి, మందకొడిగా జరుగుతుంది పనులు. ఇవాళ అనుకుంటే వారం రోజులకి కదలిక వస్తుంది. అలాంటి స్థితిని క్రియేట్ చేస్తాడు శనీశ్వరుడు. కాబట్టి శనీశ్వరుడికి తప్పకుండా పరిహారం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇక రాహుకేతువులు కూడాను బాగాలేరు కాబట్టి రాహుకేతువులకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని పారాయణం చేసుకోండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి ప్రతినిత్యం కూడాను. విఘ్నేశ్వర స్వామిని సంకట వినాశ గణేష స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. దీని మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి, మనిషి లోపల భయభ్రాంతులు లేకుండా కార్యాలు కార్యాలపైన పనులపైన మనను శ్రద్ధను కలిగించేటువంటి ఒక మనస్సును ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.